హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను చిక్కుడుకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన వస్తువులు, చిక్కుడుకాయలు, గోరు చిక్కుడు అంటాం కదా, అవి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా వించి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పసుపు, ఉప్పు, నూనె, మినప్పప్పు ఒక స్పూను, శనగపప్పు ఒక స్పూను, ఎండుమిరపకాయలు మీ కారానికి సరిపడే అంత తీసుకోవచ్చు, జీలకర్ర. ఇప్పుడు దీని ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ మనము ఈ చిక్కుడుకాయల్ని ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోవాలి. ఉడకపెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతాయన్నమాట. సో ఇప్పుడు కుక్కర్లో వేసుకోవాలి. సో కుక్కర్ తీసుకొని అందులో చిక్కుడుకాయలన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసాను, ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇప్పుడు దీన్ని మనం ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఒక 3 విజిల్స్ పెడితే మెత్తగా అయిపోతుంది. చిక్కుడుకాయలు చక్కగా ఉడికిపోయినాయి. పట్టుకుంటే చూడండి ఇట్లా బ్రేక్ అవుతుంది కూడా. సో ఇప్పుడు ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఈ కూరలో యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను. ఓ కడాయి తీసుకుని వేడి చేసుకున్న తర్వాత అందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఫస్ట్ శనగపప్పు, తర్వాత మినప్పప్పు వేసి వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన ప్లేట్లో చల్లారబెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇది కొంచెం పౌడర్ అయిన తర్వాత దీన్ని కూడా వేసి రుబ్బుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం చల్లారనిద్దాము. ఫస్ట్ మిక్సీలో ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు ఇవి వేసి రుబ్బుకోవాలి. కొంచెం వరకగానే గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్త పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ ఉండదు. ఇప్పుడు చూసారంటే మీకు తెలుస్తుంది, కొంచెం వరకగానే గ్రైండ్ చేశాను. మరి అంత పౌడర్గా ఏం గ్రైండ్ చేయలేదు నేను, మీకు పట్టుకుంటే తెలుస్తుంది చూడండి. సో ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మరీ మెత్త పేస్ట్ లాగా గ్రైండ్ చేయకూడదు, కొంచెం ఉల్లిపాయలు తగిలేలాగే గ్రైండ్ చేయాలన్నమాట. వీటిలో పొడిని ఇలా బరక బరకగా, ఆనియన్స్ కూడా తెలుస్తున్నాయి చూసారా, ఇలానే చేసుకోవాలి. ఇట్లా బరక బరకగా ఉంటే వేయించినప్పుడు బాగా రుచిగా తెలుస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూపిస్తాను. ఇందాక వేయించుకున్న ముగ్గుల్లోనే కొంచెం ఆయిల్ వేసాను, 1 స్పూను. అందులో ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు, అవి వేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడే ఉప్పు కూడా వేసేయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, దాన్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా బాగా మంచిగా వేపుకోవాలి. ఇలా మంచిగా చిక్కుడుకాయలకు పట్టించిన తర్వాత, ఇందాక మనం చిక్కుడుకాయలు ఉడికించుకున్నప్పుడు వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ని కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో కుక్ చేయాలి. అప్పుడు ఇదంతా చిక్కుడుకాయకి బాగా పడుతుంది. ఇప్పుడు చూసారంటే చిక్కుడుకాయ ఉల్లికారం చక్కగా రెడీ అయిపోయింది. ఇలా చిక్కుడుకాయకి అంతా పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది సర్వింగ్కి రెడీగా ఉంది. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా వస్తే సరిపోతుంది. చిక్కుడుకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంతో, చపాతి, పుల్కా అలాంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.